హలో హాయ్, నేను మీ ప్రశాంత్, జన భారత్ టీవీకి స్వాగతం. ఈరోజు మన గెస్ట్ పరిచయం అక్కర్లేని పేరు ఆవిడది, పేరడి రాణిగా అదేవిధంగా జానపద కళలకు ఒక వారధిగా దేశంలో ఉన్న 18,000 పైగా స్టేజ్ షోలు, అదేవిధంగా 10 వరల్డ్ రికార్డులు జానపద గేయాలకు సంబంధించి ఆవిడకు వచ్చాయి. ఆవిడే మన అరుణ సుబ్బారావు గారు మనతో పాటు ఉన్నారు. పూర్తిగా అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా జానపద కళకు సంబంధించి, అదే విధంగా పేరడి పాటలకు సంబంధించి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. పూర్తిగా పేరడి పాటలకు పెట్టింది పేరుగా మిమ్మల్ని చెప్తా ఉంటారు. అవును. అంటే ఈ ఆలోచన ఎప్పటి నుండి వచ్చింది? పూర్తిగా చిన్నప్పటి నుండే ఈ పేరడి పాటలను మీరు అంటే పాడుతూ ఉంటారా? ఎలా? తప్పకుండా. చాలా సంతోషం. నమస్కారం జనపరత టీవీ ప్రేక్షకులందరికీ, అలాగే జనపరత టీవీ యాజమాన్యానికి కూడా నమస్సుమాంజలి. మీ అరుణ సుబ్బారావు. అయితే మీరు అన్నట్టుగా చిన్నప్పటి నుంచి పాడుతున్నాను. ఓకే. పాటే ప్రాణంగా పెరగడం అంటారు కదా, అలా అనమాట. అలా చిన్నప్పటి నుంచి పాడడం వలన పాటల మీద కాస్త అవగాహన ఎక్కువైంది. ప్యాడీ పాటలు చిన్నప్పటి నుంచి పాడుతున్నా లేదు నాకు అంత ఐడియా లేదు, కానీ కొంచెం ఊహ తెలిసేసరికి ప్యాడీ చిన్నగా పాడుతున్నాను. అప్పుడు అది ప్యాడీ అని తెలియదు నాకు. ఓకే. అంతే. చిన్నప్పుడు అంటే 5-6 ఏళ్ల వయసు సమయంలో స్కూల్లో జెండా వందనం జరుగుతుంది, ఇంకా నేను స్కూల్లో జాయిన్ అవ్వలేదు. అక్కడికి వెళ్ళేసరికి స్కూల్లో అందరు పిల్లలు పాడడము, డాన్సులు చేయడం అవన్నీ చూసేసరికి నేను కూడా పాడతానని గొడవ చేస్తానట. ఏడుస్తూ అందరూ ఏంటంటే, ఎందుకు ఏడుస్తుంది ఆ పాప అంటే, నేను పాడతానంటుందండి అని. అరే చిన్న పాప పాడతానంటుంది కదా, పాడించండి, ఏమైంది అని అక్కడ ఉన్న పెద్దవాళ్ళు చెప్పారు. కరణం మున్సాబులు ఉండేవారు అప్పుడు. వాళ్ళేమో సరే పాడించండి పాపతో అనేసరికి అప్పుడు నేను వెంటనే మైక్ గట్టిగా పట్టేసుకొని, అమ్మ చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దుర పోవాలి, ఈ పాట మొదలుపెట్టాను. ఈ పాట ఏంటంటే, సినిమా చూసింది గుర్తుందేమో నాకు తెలియదు, కానీ మధ్య మధ్యలో ఎక్కెక్కి ఏడుస్తూ ఆ పాట నాకు తోచినంత వరకు నేను పాడేశాను అన్నమాట. అందరూ అలాగే ఉండిపోయి పాప చాలా బాగా పాడింది అని చెప్పేసి, అప్పటికప్పుడు స్కూల్ యాజమాన్యం, పాప జాయిన్ అయిందంటే ఇంక జాయిన్ అవ్వలేదు, సరే ఈ పాపకు బహుమతిగా ఇది ఇస్తున్నామని చెప్పి పలక బలపం బహుమతిగా ఇచ్చారు నాకు. ఆ తర్వాత వచ్చిన పెద్ద మనుషులు అంతా కూడా వాళ్ళ దగ్గర ఏవే ఉన్నాయో గిఫ్ట్లు, ఒకతను దువ్వెన, ఒకతను తిలకం సీసా, ఒకతను ఒక 2 రూపాయలు. 2 రూపాయలు అంటే చాలా ఎక్కువ, అంటే 76 ఆ సమయంలో. అలా ఇచ్చారన్నమాట. అవన్నీ పట్టుకొని ఇంటికి వచ్చేసరికి మా నాన్నగారు చూడడం జరిగింది. ఎవరో పాప పాడుతుంది మైక్లో వినిపిస్తుందని అనుకున్నాను, మా అమ్మాయి అని తెలియలేదు, బాగానే పాడిందని చెప్పేసి అప్పటి నుంచి ఆయన నేర్పించడం మొదలుపెట్టారు. అన్నీ చిన్నపిల్లల పాటలు. ఒక పలుకే పలుకుతాయి, ఒక జట్టుగా తిరుగుతాయి, ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి, రంగు రూపు వేరైనా, తమ జాతి రీతి ఏదైనా, చిలక కోయిల చేసిన చెలిమి, ముందు తరాలకు తరగని కలిమి, హోయ్ గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి, చిన్నారి పాపల పొన్నారి తోటలు పూసిందొక ఎర్ర గులాబీ, విరబూసిందొక ముద్దు గులాబీ, పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే, తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, అది గొప్పవారు చెప్పినట్టి చక్కని జ్ఞానం. ఇలా బోల్డ్ అని పిల్లల పాటలు అన్నీ నేర్చేసుకున్నాను చిన్నప్పుడే. ఓకే. అవన్నీ అలా పాడుతున్నప్పుడు స్కూల్లోకి వచ్చేసరికి, నేను 3rd క్లాస్ వచ్చేసరికి సంగారెడ్డి స్కూల్లో, ఓకే, అక్కడ జిల్లా స్థాయిలో పాటల పోటీలు జరుగుతున్నాయి. స్కూల్లో నేనే పాటలు పాడడంలో ముందుండేదాన్ని. అందుకని ఏంటంటే, స్కూల్లో ఏంటంటే టీచర్స్ ఎక్కడన్నా పంపించాలి చేయాలనుకున్నప్పుడు టీచర్స్ దగ్గరుండి నన్ను తీసుకెళ్ళేవారు అనమాట. అలా జిల్లా స్థాయి పాటల పోటీకి టీచర్స్ నన్ను దగ్గరుండి తీసుకెళ్ళారు. అప్పుడు నాకు జిల్లా స్థాయిలో మొట్టమొదటి బహుమతి వచ్చింది, నాకు ప్రథమ బహుమతి వచ్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఏమైందంటే, జిల్లా స్థాయిలో ఫస్ట్ రాగానే అక్కడి నుంచి నాకు హైదరాబాద్ తీసుకొచ్చారు. ఫస్ట్ టైం నేను హైదరాబాద్ చూడటం. అప్పుడు హైదరాబాద్ తీసుకొస్తే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో అలా బాలాలయ అకాడమీ తరఫు నుంచి అలా చాలా నేను బహుమతి గెలుచుకోవడం జరిగింది. ఆ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి మొదలుకొని ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ప్రోగ్రామ్స్ చేయడం. అంటే ప్రధానంగా చూసినట్టయితే ఇప్పుడు జానపద గాయనిగా
దాదాపు మీకు ఒక అంటే గాన కోకిలాగా ఒక బిరుదు ఉంది. దీనికి సంబంధించి జానపద గేయాలకు సంబంధించి ఒక సాంగ్ మా ప్రేక్షకుల కోసం. తప్పకుండా. బంగారు వన్నె కాడా బండి తోలు అందగాడా బండెక్కి నాను మావా బలికుంది నీ మర్యాద. బంగారు వండకాడ బండితోను అందగాడ బండెక్కిన నొయ్మావా బలేగుంది నీ మర్యాద. బండెక్కిన నొయ్మావా బలేగుంది నీ మర్యాద. తుమ్మేదలున్నాయేమీరా దని కురులు ముచ్చరగల పైన చామంతా లాడేవేమీరా. ఏటికి పోరా హరిరరి ఏటికి పోరా చాపలు తేరా బాయికి పోరా నీళ్ళు తేరా బండాకేసి బాతరముగుడ సట్టికేసి వండరముగుడ చాపల్లాకు సారు నీకురా. మీరు అన్నట్టుగా జానపదానికి ఎందుకు వచ్చాను అంటే చిన్నప్పటి నుంచి జానపద సంగీతం అంటే కూడా నాకు ఇష్టం. ఓకే. ఎలా అంటారా, చిన్నప్పుడు ఏంటంటే స్కూల్లో ఉన్నప్పుడు టీచర్స్ ఏం చెప్పారు, ఏదైనా ఒకటి పిల్లలతో ఏదైనా చేస్తే బాగుంటుంది ఎందుకంటే మోటివేషనల్గా ఉండాలి పిల్లలకందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలి కాబట్టి అని. అప్పుడు మా నాన్నగారు ఏం చేస్తారంటే నాకు బుర్రకథ నేర్పించారు. ఓకే. నాతో పాటు వేరే పిల్లలు మా బ్రదర్తో పాటు కలిపి బుర్రకథ మీకు ఐడియా ఉంటుంది కదా. తందానా దేవనందనానా తరిగిట జంతరిత. ఈ బుర్రకథ నేర్పించినప్పుడు ఏంటంటే మొట్టమొదటిసారిగా నేర్చుకున్న బుర్రకథ ఏంటంటే అల్లూరు సీతారామరాజు. అల్లూరు సీతారామరాజు బుర్రకథ నేర్పించినప్పుడు అక్కడ స్కూల్లో ప్రదర్శన ఇచ్చాము. తర్వాత అన్ని స్కూల్స్లో వేసేలా చేశారు. ఆ సర్టిఫికేట్స్ ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. ప్రతి స్కూల్లో అప్పుడు 1978-79 ఆ టైంలో దాదాపు అన్ని స్కూల్స్కి పంపించారు మమ్మల్ని. డిఈఓ గారు మమ్మల్ని సజెస్ట్ చేస్తారన్నమాట ప్రతి స్కూల్లో ఈ బుర్రకథ చెప్తే పిల్లలందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఎందుకంటే అల్లూరు సీతారామరాజు అంటే గొప్ప వ్యక్తి కదా ఆయన గురించి తెలియాలి అని. అలా చెప్పడం మూలాన జానపద సంగీతం మీద మక్కువ కలిగింది. అయితే ఈ స్కూల్లో చేసినప్పుడు ఊళ్ళో పెద్దలందరూ చూస్తారు కదా, చూసిన వాళ్ళందరూ వచ్చి టెంపుల్లో చేస్తే బాగుంటుంది, ఈ గుడిలో చేస్తే బాగుంటుంది, ఆ గుడిలో చేస్తే బాగుంటుంది అని ఊళ్ళో గుళ్ళల్లో ప్రోగ్రామ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఓకే. ఆ తర్వాత మళ్ళీ మనకి ఈ ఇంటి వినాయక చవితి వస్తుంది. అప్పుడు వినాయక చవితిలో 11 రోజులు చేసేవారు. అదే మేడం, ఇప్పుడు శాస్త్రీయ సంగీతం నుండి మీరు జానపద గేయానికి సంబంధించి ఎట్లా మీరు ఆ మోటివేషన్ ఎవరిచ్చారు, అలా ఎలా వచ్చారు మీరు? ఈ బండి చక్రం ఎలా తిరుక్కుంటూ వచ్చింది అనమాట. అంటే చిన్నప్పుడు పాడినప్పుడు శాస్త్రీయ సంగీతం అప్పుడు రాదు నాకు. మా నాన్నగారు నేర్పించిన సినిమా పాటలు లలిత గీతాలు ఇలా నేర్చుకుంటుండేదాన్ని. అలా నేర్చుకుంటున్నప్పుడు ఏమైందంటే మాకు 1982లో ఓకే సీనియర్ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించారు. అది స్థాపించినప్పుడు ఏంటంటే మొట్టమొదటి మీటింగు తిరుపతిలో జరిగింది. ఆ తర్వాత మీటింగ్ అంటే రామచంద్రపురం పటంచెరువు దగ్గర రామచంద్రపురంలో జరిగింది. జరిగినప్పుడు అక్కడికి ఏంటంటే ఇంకా లోకల్గా ఉన్న ఆర్టిస్టులను తీసుకెళ్తారు, పబ్లిక్ వచ్చిన వాళ్ళని ఆపాలి కదా అనేసి. ఇంకా అప్పుడు ఎన్టీ రామారావు గారు వెనక ఫుల్ జనం చాలా ఎక్కువగా ఉండేవారు, ఆయన ఊరేగింపుగా వస్తున్నారు. సరిగ్గా అదే సమయానికి పబ్లిక్ని అందరినీ మేము ఆపడానికి అన్ని రకాల పాటలు పాడుతున్నాం. అప్పుడు పాడిన పాటలు ఏంటి, ఎన్నికలకు సంబంధించిన పాటలు ఏమి ఉండేవి కాదు, చాలా వరకు ఆయన సినిమాలో పాటలు పాడుతూ ఉన్నాం అనమాట. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖ పాడాలి నంద నందన. ఉందిలే భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవదాత్రికి జేజేలు శ్రీరామ సుగుణధామ రఘువంశ జలది సోమా. శ్రీరామ సుగుణధామ ఇలా అన్ని పాటలు పాడుతున్నాం. సరిగ్గా ఆయన పాడే సమయానికి ఆయన వచ్చే సమయానికి నేను ఒక పాట పాడుతున్నా. అదేంటంటే దానివీర సూర్య కన్నాలు ఒక పాట ఉంటుంది. ఏ తల్లి నిన్ను కన్నదో నేను నీ తల్లినైనానురా. నీ తల్లినైనానురా నా వరాల తొలి పంటగా నా వరాల తొలి పంటగా నీవు నా ఇంట వెలిసావురా నా ఇంట వెలిసావురా. ఇది పాడుతున్నా అనమాట. సరిగ్గా ఆయన వచ్చే సమయానికి ఈ పాట ఎందుకు పాడానో, యాదృచ్ఛికమో, ఆ భగవంతుడిచ్చిన అవకాశమో నాకు తెలియదు.
సరిగ్గా ఆయన వేదికెక్కారు. ఎక్కగానే మొట్టమొదట అడిగిన ప్రశ్న ఒకటే, ఏ తల్లి నేను కన్నదో అని పాడిందండి, ఆ తల్లిగారు ఎక్కడున్నారు? ఫస్ట్ క్వశ్చన్ అదే అని వేదిక ఎక్కగానే అడగగానే వెంటనే అందరూ నన్ను ఇలా ముందుకు తోస్తారు, ఇదిగోండి ఈ అమ్మాయే పాడింది అని. అప్పుడు ఆయన వెంటనే నా ఆయన కాళ్ళకు నమస్కారం చేశాను. ఆయన వెంటనే నా తల మీద చేయి వేసి, మా తల్లిగారు లేరు, ఇక్కడి నుంచి ఆవిడే మా తల్లిగారు అని చెప్పి, మీరు ఇక్కడే ఉండండి వెళ్ళొద్దు అని చెప్పి ఆయన మాట్లాడారు. మాట్లాడే అంత అయిపోయిన తర్వాత అప్పుడు మా నాన్నగారిని పిలిచి, మరి నాతో పాటు ఈ పిల్లలిద్దరిని తీసుకొని వస్తారా, చక్కగా పాడుతున్నారు మా లవకుసుల్లాగా, వారిని మాతో పాటు ఉంటారా మీరు అని అన్నారు. తప్పకుండా వస్తామండి. అంత మహానుభావుడు అడిగినప్పుడు అయితే నాకు తెలిసిందల్లా ఆయన అంత పెద్ద మహానుభావుడు నాకు తెలియదు ఆ వయసులో. నాకు తెలిసిందల్లా ఆయన సినిమాలన్నీ చూసినవి గుర్తు, ఆయన కృష్ణుడిగా ఇలా ఉన్నాడు, రాముడిగా ఇలా ఉన్నాడు, ఆయన పాటలు ఇలా అన్ని పాటలు ఆయన పాటలు పాడేవాళ్ళు. నాకు ఎంత సంతోషం ఆయన చూస్తూ ఉండిపోయాను నేను అలా. నిజంగా మరపురాని మధుర అనుభూతి. ఆ తర్వాత ఆయనతో పాటు దాదాపు 9 ఏళ్ళ పాటు పనిచేశాం. ఆయనతో పాటు చతుర రథం మీద వెళ్ళేవాడు. ముందు వెళ్ళినప్పుడు ఏమేదంటే, మేము ఊర్లోకి వెళ్ళగానే ఒక ఎలా వచ్చేదంటే, చతుర రథం మీద వెళ్తుంటే మేము వెనక్కి ముందుకు చూసేవాళ్ళం. ఈ పక్కన స్కూటర్స్ అంటే బుల్లెట్స్ మీద రావటం, ముందు జీపు, ఆ వెనక మళ్ళీ అంబులెన్సు, మరి ఇట్లాంటివన్నీ రావడం, వరుసగా అన్ని వెహికల్స్ రావడం. ఈ చతుర రథం మీద మేము కూర్చుని వెళ్ళిన తర్వాత ఊరు దగ్గరికి రాగానే పైకెక్కి మేము పాడగానే పరిగెత్తుకుంటూ వచ్చేసేవారు జనాలు. ఆయన లేచి నుంచొని అందరు రాగానే అప్పుడు ఆయన మైక్ తీసుకొని, అదే మైక్ తీసుకొని ఆయన మాట్లాడేవారు. అయితే అలా అయ్యేసరికి లేట్ అయిపోయింది. మేము వెళ్ళి వేరే ఊరు వెళ్ళేసరికి పబ్లిక్ రావడానికి వాడికి ఇంకా రాలేదు కదా అని ఎదురుచూసేవారు. ఎందుకంటే మీటింగ్స్ అనేది స్టేజ్ ఏర్పాటు చేసేవారు కాదు, డైరెక్ట్ ఇక్కడి నుంచి ఈయన మాట్లాడేవారు అనమాట. ఆ తర్వాత ఏం చేస్తారు, మాకు కూడా ఒక రథం తయారు చేయించారు. ఈయన ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మమ్మల్ని అటు పంపించేస్తారనమాట. మాతో ఒక జీపు, పోలీసు వాళ్ళు మాకు ఎస్కార్ట్గా వచ్చేవారు. అక్కడికి వెళ్ళి ఈయన వచ్చేలోపు మేము పాడుతుండేవాళ్ళం. అందరు రాగానే, ఈయన రాగానే మళ్ళీ అక్కడి నుంచి ఇంకో దగ్గరికి, అలా కొన్ని రోజులు నడిచింది. అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఏంటంటే, అప్పుడు పాడే పాటలు కూడా ఎన్నికలకు సంబంధించినవి కాదు. మా తెలుగు తల్లికి మల్లె పోదండ, మల్లె పోదండ, మా కన్నా తల్లికి మంగళారతులు, చెయ్యెత్తి చెయ్యి కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా. మళ్ళీ శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ, వినుడి వినుడి రామాయణ గాథ వినుడి మనసారా, ఆలకించిన ఆలపించిన ఆనందమొలికించే గాథ వినుడి వినుడి రామాయణ గాథ వినుడి మనసారా. ఇలాంటి పాటలన్నీ పాడుతూ ఉండేవాళ్ళం ఆయన రాగానే మళ్ళీ. అలా దాదాపు చాలా రోజులు గడుచుతున్నప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. ఆ స్టేజ్ మీద కూడా మేము పాడాము. మొట్టమొదటి ప్రార్థనా గీతం మా తన ప్రారంభమైంది. అదైపోయింది. సీనియర్ ఎన్టీఆర్ గారు ఒక లెజెండ్, ఆ లెజెండ్తో అలా ఉండడం ఎలాంటి ఎక్స్పీరియన్స్, ఎట్లా ఉంది అది? నిజంగా చెప్పాల్సి వస్తే చిన్నతనం కాబట్టి నాకు అంతగా తెలియదు, కానీ ఆయనతో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా అనిపించేది అంటే, మాకు అంత గొప్ప వ్యక్తి ఆయన. ఆయన పక్కనే కూర్చోబెట్టుకునేవారు, తల మీద చేసేవారు, నవ్వుతూ ఉండేవారు, మాట్లాడేవారు. భోజనం విషయంకి వచ్చేసరికి పిల్లలు, చిన్నపిల్లలు ఆకలితో ఉంటారు. ఆయన ఇంటికి వెళ్ళగానే మాకు ఎలా ఉండదంటే, ఈ రాత్రి మా ఇంటికి పోలీసులు వచ్చేవారు. ఓకే, నైట్ టైం వచ్చి రేపు పొద్దున్న అన్నగారింటికి వెళ్ళాలట, మీకు ఇన్ఫర్మేషన్ పోలీసులు ఇచ్చేవారు. ఏంటి ఏర్పాట్లు వాళ్ళే చేస్తారు, మాకు ఇంకా తెలుసు. ఇంకా మేము ఆయన రమ్మన్నారంటే మేము బట్టలు సర్దుకొని వెళ్ళిపోవాలని ఫస్ట్లో మాకు తెలియకుండా వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎందుకు పిలిచారు కదా అని వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ముందు ఇంటికి వెళ్ళగానే ఆయన అడిగేది ఒకటే, ఆ బిడ్స్లో ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు భోజనం చేశారా అని. మేము తలా అటు ఇటు అడ్డం మా నాన్నగారు సీరియస్గా మమ్మల్ని చూసేవారు. ఆయన అనేవారు, పసిపిల్లలండి, వాళ్ళ కన్యం పుణ్యం తెలీదు, స్వచ్ఛంగా ఉంటారు వాళ్ళు, వాళ్ళు చెప్పనివ్వండి, మీరు అడ్డు పడకండి, అప్పుడు అడిగితే అప్పుడు నేను ఇట్లా ఇట్లా అడ్డంగా ముందెళ్ళి భోజనం చేసిరండి, ముందు తినేసిరండి అనగానే లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో ఫ్రీగా తిరిగి ఆడుకునేవాళ్ళం. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏమైందంటే, బట్టలు ఏం తెచ్చుకోకుండా వచ్చేసాము, వెళ్ళాల్సి ఉంటుంది, ఒక 10 రోజులు మనం వేరే ఊరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు, అప్పుడు ఆయన ఏంటంటే, సరే అప్పటికప్పుడు మాకు బట్టలు కుట్టించారు. నాకు తెలిసి ఇదే రంగు, ఓకే, పసుపు రంగు ఆయన చెప్పారన్నమాట. పసుపు రంగు లంగా ఉండాలి అమ్మాయి వేసుకోవడానికి పరికిని, ఈ ఎరుపు అంచు కింద ఉండాలి, ఎరుపు జాకెట్ వేసుకోవాలి, ఆయన చెప్పిన ఐడియా అనమాట ఇది. నాకు ఇప్పటికీ అది ఎందుకో సెంటిమెంట్కి పసుపు అలవాటు అయిపోయింది. ఓకే, చాలా వరకు ఎందుకో ఇష్టం నాకు అది. అలా ఆయన చెప్పి అక్కడికప్పుడు ఇప్పటిలాగా రెడీమేడ్ దొరికేవి కాదు, అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు సైజులు చూసుకొని 1-2 గంటలు కుట్టించేవారు. గబగబ కుట్టిస్తే ఆయనతో పాటు మేము వెళ్ళేవాళ్ళం అనమాట. ఆ తర్వాత నుంచి ఆయన పిలవగానే మేము వెంటనే బట్టలు అవన్నీ సరిదేసుకొని బయలుదేరి వెళ్ళిపోయేసరికి వీళ్ళు పోలీసులు ఏంటంటే, ఈ ఏదో ఒక వ్యాన్లోనో లేదో వాళ్ళ జీప్లోనో మమ్మల్ని అక్కడ పంపించారు. ఆయన దగ్గరికి వెళ్ళినాక ఆయనతో వెళ్ళిపోయాడు.
అలా ఉన్నప్పుడు ఏంటంటే ఆయన ఏమన్నారంటే మా నాన్నగారితో ఈ పిల్లలు చదువు పాడైపోతుంది ఒకటి, ఇలా ఎన్ని పాటలు పాడినా సరే శాస్త్రీయత లేకపోతే పునాది లేనట్టే, ఎన్ని పాటలనే పాడొచ్చు, అవన్నీ లొలయ పదాల్లా ఉంటాయి, శాస్త్రీయత ఉండాలి, పునాది ఉండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళు గొప్ప వాళ్ళు అవ్వాలి అని చెప్పేసి ఆయన చెప్పారు. చెప్పి ఆ సమయంలోనే మాకు తిరుపతిలో మాకు ఏర్పాటు చేస్తారు, అక్కడ ఉండి మేము సంగీతం నేర్చుకునే విధంగా ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ తర్వాత మా నాన్నగారు అంత దూరంలో చిన్నపిల్లలండి వాళ్ళు ఉండలేరు కదా అని చెప్పంటే సరే అని అప్పుడు ఇక్కడ రామకోటి మ్యూజిక్ కాలేజీలో మమ్మల్ని తీసుకెళ్ళి పివిఆర్కే ప్రసాద్ గారిని ఆయన జాయిన్ చేయించారన్నమాట. ఆయన తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేస్తే అప్పుడు కాలేజీలో వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఎప్పుడు అవసరం వచ్చినా పిల్లలు వస్తారు, వాళ్ళని పంపించండి, ఓకే, వాళ్ళకి ఏ ఆటంకాలు ఉండకూడదు. స్కూల్లో కూడా అంతే, స్కూల్లో కూడా చెప్పేస్తారు ఏమున్నా ఏం చేసినా సరే పిల్లల్ని పంపించాల్సి ఉంటుంది గవర్నమెంట్ కార్యక్రమాలకి, ఎందుకంటే గవర్నమెంట్కి వీళ్ళు ఆస్థాన కళాకారులు. ఓకే, అంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఏదున్నా ఆ రోజుల్లోనే నేను ఈ నంది అవార్డ్స్ ప్రోగ్రామ్స్ కానీ ఈ సినిమా యాక్టర్స్ వస్తే ఎంత అందరిని ఇలా ఉత్సాహంగా చూసేవాళ్ళను. అప్పుడు ఆ సమయంలోనే కమల్ హాసన్ గారు, జయసుధ గారు, కృష్ణంరాజు గారు మొదలుకొని చిరంజీవి వీళ్ళందరినీ చూసాం, అందరిని ప్రతి ఒక్కరిని చిరంజీవి గారు మొదలుకొని ప్రతి ఒక్కరు వాళ్ళని చూసాం మేము. అప్పుడు అంటే నంది అవార్డ్స్ వచ్చినప్పుడు వీళ్ళందరూ వచ్చేవారు అలా. ఆ తర్వాత అంతకుముందు ఏంటంటే మాకు ఇలా మేము పాడుతుంటే మా ఇంటి పక్క నుంచి ఒక చంద్రకళ గారని ఒక ఆవిడ నిజామాబాద్లో ఉంటారన్నమాట, ఆవిడ పోచంపాడు, ఆవిడ మా ఇంటి పక్క నుంచి వెళుతూ వెళుతూ మమ్మల్ని చూసి ఎన్టీ రామారావు గారి కంటే ముందు ఆవిడ చూసి పాట రోజు వినుకుంటూ వెళ్ళేవారట. ఆవిడ ఆగలేక ఒకరోజు మా ఇంటికి వచ్చేసి ఈ పిల్లలు బాగా పాడుతున్నారండి, బుర్రకథ కూడా చెప్తారని అన్నారు కదా, మా ఊరికి పంపిస్తారని చెప్పి వాళ్ళ ఊరికి తీసుకెళ్ళి వాళ్ళు ఎంతో చక్కగా ఆదరించారు ఒక కుటుంబంలాగా. అక్కడ ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వర్క్ చేసిన ఇంజనీర్ గారు సుధాకర్ రావు గారని ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మమ్మల్ని అక్కడ పెట్టుకొని మాతో ప్రోగ్రామ్స్ చేయించి ఆ మనీ అంతా జమ చేసి మాకు పంపించారు. ఆ తర్వాత మాకు ఎన్టీ రామారావు గారు కలవడం జరిగింది. అలా శాస్త్రీయ సంగీతం నేను డిప్లొమా చేశాను. ఇంకా ఇందాక మీరు అడిగిన పాటలు అదేవిధంగా పూర్తిగా ఇప్పుడు యాంకరింగ్గా, అదేవిధంగా డబ్బింగ్ ఆర్టిస్ట్గా, అదేవిధంగా దాదాపు ఒక 12,000 స్టేజ్ షోలు ఇచ్చా ఉంటారు. దాదాపు 18,000 స్టేజ్ షోలు ఇన్ని, అంటే ఇంత మల్టీ టాలెంటెడ్ అంటే ఎలా మీకు? నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఇష్టం అనమాట అది. ఎలా అంటే దారంటే వెళ్తుంటే ఇప్పుడు మనకి ఏ పాట కావాలన్నా ఇంటర్నెట్లో దొరుకుతుంది, ఓకే, లేదా టేప్ రికార్డులు వింటాము. అంతకుముందు అయితే టేప్ రికార్డులు వినాలి. మా దగ్గరకు వచ్చేసరికి టేప్ రికార్డులు కూడా ఉండేది కానీ రేర్గా ఉండేవి. అయితే మేమేంటి రేడియోలో వస్తుంటే ఆ పాట వింటూ టకటక రాసేసుకోవడం, స్పీడ్గా రాసుకోవడం అప్పుడు అలవాటు, అది వెళ్ళిపోతుంది మళ్ళీ ఎప్పుడో వస్తుంది ఆ పాట, ఓకే, మనకి తెలీదు. అయితే అలా రాసుకోవడం ఒకటి అలవాటు అయింది, అప్పటి నుంచి పాడడం ఒకటి. అలాగే ఆల్ ఇండియా రేడియోలో అదే రేడియో పాటలు నేను విని నేర్చుకున్నాను. ఆల్ ఇండియా రేడియోలో నేను చిన్నప్పటి నుంచి చేశాను, ఎలా అంటే బాలానందం బాల వినోదంలో. అప్పుడు బాలానందంలో ఇప్పుడంటే రికార్డెడ్, అప్పుడు లైవ్ ఉండేది. బాలల్లారా రారండోయ్, పిల్లల్లారా రారండోయ్, రారండోయ్ రారండోయ్ అని చిట్టి పాటలు పాడడం కానీ ఇలా పాటలు పాడడం కానీ యాంకరింగ్. ఓకే, మాకు ఎలా అంటే త్వరగా జానకి రాణి గారు ఉండేవారు అప్పుడు మాకు, ఆవిడ శారదక్కయ్య గారు, సుశీలక్కయ్య గారు, గోపాలం గారు, ఇట్లా చాలామంది ఉండేవారు. వాళ్ళేంటి మేమందరం పిల్లలు వెళ్ళేసరికి ఆవిడ సుశీల మాకు జానకిరాణి అక్కయ్య గారు స్క్రిప్ట్ రాసి ఈరోజు యాంకరింగ్ నువ్వు చెప్పాలి, ఈరోజు నువ్వు చెప్పాలి, ఈరోజు నువ్వు చెప్పాలి, ఇలా మాకు అందరికీ డిబేట్ చేసేవారు. వీక్లీ ట్వైస్ అంటే శనివారం ఆదివారం బాలానందం ఉండేది, మధ్యాహ్నం 2 గంటలకు వచ్చేది. చాలామంది ఇష్టంగా వినేవారు. వేరే పిల్లలందరూ వస్తే వాళ్ళందరితో పేర్లు రాసుకొని వాళ్ళందరి గురించి యాంకరింగ్ చెప్పాడు. డైరెక్ట్ లైవ్ అంటే ఎలా ఉంటుంది పరిస్థితి, అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాగా ప్రాక్టీస్ చేసి లైవ్లో చెప్పి వాళ్ళందరితో పాడించడము, ఈ చిట్టి పాటలు వేయడం, నాటకాలు వేయడం, నాటకాలు వేయడం అప్పటి నుంచి మాకు అలవాటైంది. ఆ తర్వాత మేము వచ్చి పెరిగి పెద్దగా అయ్యి 10th క్లాస్కి వచ్చేసరికి అక్కయ్య గారే చెప్తాను, ఇంకా మీరు పెద్దవాళ్ళు అయిపోయారా, వారానందానికి పనికిరారు, మీరు ఆడిషన్ పెట్టండి అని ఆవిడే దగ్గర ఉండి పెట్టించారు. అప్పుడు నేను ఈ డ్రామా, నాకు ఇంట్రెస్ట్ డ్రామా అంటే, ఆ డ్రామాలో చాలా నాటకాలు వేశాను ఆల్ ఇండియా రేడియోలో. అలాగే జానపద సంగీతంలో నేను పెట్టున్నాను. ఇప్పుడు జానపద సంగీతంలో నేను ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ని, అలాగే లలిత సంగీతం అంటే ఇష్టం అది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు నేను మళ్ళీ మ్యారేజ్ అయిపోయింది. తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత విజయవాడ వెళ్ళిపోయాను. మీ నేపథ్యం ఎక్కడ నుండి అంటే మీరు ఎక్కడ నుండి వచ్చారు? నేను మీ స్టడీ మీ నేపథ్యం ఒకసారి చెప్పండి. తప్పకుండా. ఈ నేపథ్యంలో ఒక విషయం ఏంటంటే 2 కళ్ళు నాకు, తెలంగాణ ఆంధ్ర, ఇదొక కన్ను ఇదొక కన్ను, అమ్మ నాన్న లాగా అనమాట. అంటే మా అమ్మగారు విజయనగరం, మా నాన్నగారు పట్టించారు, అందుకని పుట్టింది అక్కడ, పెరిగింది ఇక్కడే.
గురువు నాన్నగారు, ఫస్ట్ గురు, మొదటి గురువు నాన్నగారు. తర్వాత శాస్త్రీయ సంగీతం ఒకసారికి రేవతి రత్నస్వామి గారు, ప్రేమరామూర్తి గారు, ఇలా చాలామంది దగ్గర నేర్చుకున్నాను నేను. అయితే అలా నేర్చుకొని రావడం జరిగింది. అందుకని ఏంటంటే తర్వాత మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఆగిపోతుందేమో అనుకున్నాను, కానీ మా సుబ్బారావు గారు నన్ను కొనసాగించనిచ్చారు. అది ఎందుకంటే నాకు చాలా ఇష్టం, అది ఇష్టంతో కూడుకున్నది. మనకి ఇంకోటి ఏంటంటే ఇష్టం లేని పనులు చెప్తే మనం ఎంత పెద్ద పనిని చేయలేకపోవచ్చు, కానీ మనకిష్టమైన దానికి కష్టంతో కూడుకున్నా సరే చేస్తాం. అలా నేను విజయవాడలో ఆల్ ఇండియా రేడియోలో అక్కడ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అక్కడ చేసేదాన్ని, అక్కడ సిటీ కేబుల్ యాంకర్గా చేశాను, యాడ్స్ చెప్పేదాన్ని, అలాగే డబ్బింగ్స్ చెప్పేదాన్ని. ఇంట్రెస్ట్ అనమాట, నా ఇంట్రెస్ట్తో అక్కడి నుంచే నేను పాడతా తీగాకి ఈటీవీ సరిగమ్మలు వాటికి కొన్ని ప్రోగ్రామ్స్కి జెమినీకి యాంకర్గా సెలెక్ట్ అయ్యాను. ఓకే. అయితే అక్కడి నుంచి నాకు ఇక్కడ రావడం కొంచెం కష్టం అనిపించి, వచ్చి వెళ్ళడం అన్నది కొంచెం ప్రాసెస్తో కూడుకున్నది, చిన్నపిల్లలు. అందుకని నేను కొన్ని ప్రోగ్రామ్స్ కట్టుండే మళ్ళీ వెళ్ళిపోయేదాన్ని. తర్వాత 98లో మా సుబ్బారావు గారికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇంకా తర్వాత ఫుల్ లెంగ్త్, ఇంకా 98 నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 98 అంటే కొంచెం అప్ అండ్ డౌన్స్తో స్టార్ట్ అయ్యి 2000 నుంచి నాకు మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అప్పుడు సీరియల్స్కి సినిమాలకి డబ్బింగ్ చెప్పడం ఎలా ఉండేదంటే, ఇవన్నీ రాత్రికి రాత్రి అప్పటికప్పుడు వచ్చేయలేదు. నాకు చాలా కష్టపడ్డాను. ఫస్ట్ అంతా ఎన్టీ రామారావు గారితో ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి అంత పేరు సంపాదించి, తర్వాత సెకండ్ ఇయర్ నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను. ఎక్కే గుమ్మం దిగే గుమ్మం లాగా. డబ్బింగ్ అంటే ఇష్టం, ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు. దాన్ని ఎలా చెప్పాలి అన్నదాన్ని ఏంటి, టీవీలో చూస్తే నా అంతటి నేను నేర్చుకున్నాను. ఇష్టంతో టీవీలో చూస్తూ వాళ్ళ డైలాగ్ చెప్పినప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేయడం, చెప్పడం, దాంతో ఎలా సింక్ చేయాలని అలా నేర్చుకొని వెళ్ళి చేసేదాన్ని. చాలా చోట్లకి వెళ్ళినప్పుడు అవకాశాలు ఇవ్వలేదు, బసాలు తెప్పించేవారు. స్టేజ్ ఎక్కి ఏదైనా అవకాశం ఇస్తే బాగుంది అనుకుని ఎంతసేపు ఎదురు చూసి ఎన్నో గంటల కొద్ది నుంచిన సందర్భాలు, రోజంతా తిండి లేకుండా అక్కడే వెయిట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ ఒక ఎలా అంటే ఒక నేను కసిగా తీసుకున్నా. ఇప్పుడు మనం ఇక్కడ వెయిట్ చేస్తున్నామా, వీళ్ళు మన కోసం వెయిట్ చేయాలి. ఎవరైనా ఇది రాదు అన్నారనుకోండి, ఎందుకు రాదు, మనం ఎందుకు రాదు, మనకి మనం ప్రయత్నిద్దాం. అంటే ఆ ఒక్కదాంతో ఆపకూడదు, ముందుకెళ్ళాలి. సింగర్గా నాకు ఇష్టం. అయితే సింగర్గా ఏం చేస్తుందని, లలిత సంగీతం పాడేదాన్ని, జానపద సంగీతం పాడేదాన్ని, అలాగే సినిమా సంగీతం పాడేదాన్ని, అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యేదాన్ని, ఇది దూరదర్శన్లో వాటిలో చేస్తూ. కానీ ఆ సమయంలో నాకు ఒక మంచి దారి చూపించిన వ్యక్తి ఎవరు అంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్లో అప్పారావు గారని, అలాగే చొక్కాపు వెంకటరమణ గారు. అని చొక్కాపు వెంకటరమణ గారు ఏమన్నారంటే, అమ్మ మీరు ఏదైనా ఒక పాట ఏదైనా చెప్పినా ఏదైనా చూసినా ఇమీడియట్గా పాడుతున్నారు, అది చాలా రేర్గా ఉంటుంది, అందరికీ ఉండదు. ఇంకోటి ఏంటంటే సినిమా పాటలు కూడా చాలామందికి ఏంటి, ఇప్పుడు నేను అడిగితే ఈవిడ జానపద సింగర్, ప్యారడీ సింగర్ అంతవరకు ఆపేస్తారు. కానీ ఈ జానపద సంగీతం, ప్యారడీ సంగీతం రావడానికి శాస్త్రీయ సంగీతం అనే పునాది ఉంది. సినిమా పాటలు చిన్నప్పటి నుంచి పాడుతున్నాను కాబట్టి ప్రతి పాటే నాకు టచ్ ఉంది. ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి పాడుతున్నాం కదా, గుర్తున్నాయి. ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా మళ్ళీ అడిగితే ఆ పాట గుర్తుకొస్తుంది. అది నేను చేసుకున్న అదృష్టం. అలా దాన్ని చేసుకుంటూ వచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే, అమ్మ అన్ని పడవల మీద మీరు కాలేయకండి, అటు వెళ్ళి డబ్బింగ్ చెప్తున్నారు, ఇటు యాంకరింగ్ చెప్తున్నారు. నేను సి ఛానల్లో, సిటీ కేబుల్లో అండ్ ఈటీవీ కొన్ని ఛానల్స్లో కొన్ని ప్రోగ్రామ్స్ నేను యాంకర్గా చేశాను. అలా అన్నిటి మీద అడుగు వేయకండి, గొంతు బాగుంది మీది, మీరు సింగర్గానే కొనసాగండి. ఆ సింగర్గా కూడా అన్ని పాటలు పాడకండి, మీరు పాడగలరు మెలోడీ సాంగ్స్ పాడ, అందరిలో ఒకరుగా ఉంటారా, మీరు ప్రత్యేకంగా ఉంటారంటే, నాకు చిన్నప్పటి నుంచి అందరిలో ఒకరుగా ఉండడం ఇష్టం లేదు, నేను ప్రత్యేకంగా ఉండడమే నాకు ఇష్టం. ఓకే. అందుకని నేను ఎలా అయినా పర్లేదు, ఏం చేస్తే బాగుంటుందంటే జానపద సంగీతం తీసుకోమ్మా, ఆ వాయిస్ మీరు డిఫరెంట్గా ఉంటుంది, ఆ వాయిస్ రేర్గా ఉంటుంది, అది దానితో మీకు శాస్త్రీయత ఉంది కాబట్టి దాన్ని ఇంకా మీరు మోడల్ చేసి పాడగలరు, జానపదాల మీద పెట్టండి అన్నారు. జానపదాల మీద పెట్టి 100 నిమిషాల్లో 100 జానపద గీతాలు, 108 నిమిషాల్లో 108 జానపద గీతాలు, 9 యాసలు, 9 భాషలు, 9 సందేశాలు, కొన్ని 12 భాషలు తీసుకొని సామాజిక అంశాలు, ఇట్లా ప్రతి దాన్ని తీసుకొని కొన్ని అయితే 108 పాటలు చేసినప్పుడు 108 మినిట్స్, 108 సాంగ్స్ అక్షర క్రమంలో, అంటే ఆ నుంచి బండిరా దాకా ప్రతి పాట తీసుకొని నేను ప్రాక్టీస్ చేయడం జరిగిందనమాట. అలా చేస్తూ దాంట్లో ఎప్పుడైతే రికార్డ్ చేస్తానో అప్పుడు దాదాపు చాలా దగ్గర నుంచి కదలికి వచ్చింది. ప్రతి ఒక్కరూ నా ఇంటర్వ్యూస్ కోసమా, నా ప్రోగ్రామ్ కోసమా ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. నాకు అది భగవంతుడి ఇచ్చిన వరం, ఎందుకంటే కష్టపడినప్పుడు ఫలితం దక్కుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరి ఆశీస్సులు కూడా నేను అందుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈరోజు నాకు పేరు వచ్చిన తర్వాత వచ్చి నాకు చప్పట్లు కొట్టే అవకాశం ఇచ్చిన దానికంటే నేను ఎవరో తెలియక ముందు కూడా నాకు చాలామంది అవకాశాలు ఇచ్చారు, వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తాను.
ఇంకొకటి మేడం, మనకి పూర్తిగా అప్పుడు కళాకారులను గౌరవించే విధానం, ఇప్పుడు ప్రస్తుత సమాజంలో కళాకారులకు ఇచ్చే విలువ ఎట్లా ఉందంటారు, తేడా ఏముందంటారు? చాలా ఉందండి, చాలా ఉంది. ఇది ఎలా అంటే, ఈ ఇప్పటికప్పుడు ఇన్స్టెంట్ కావాలి అందరికీ, కష్టపడరు. అంటే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు ఈ సందర్భంగా చెప్తాను, ఎందుకంటే ఈ కాంట్రవర్సీలు అవి నాకు ఇష్టం ఉండదు. కానీ అప్పుడు ఎలా ఉండదంటే, టాలెంట్ కంపల్సరీగా అవకాశం ఇచ్చారు. ఇప్పటికీ ఉంది అది, టాలెంట్ ఉంటే వెతుక్కుంటూ వస్తారు మన దగ్గరికి. అయితే ఏంటంటే, ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు ఒక రెండు పాటలు పాడారా, వాళ్ళకి కొంచెం పేరు వచ్చిందా, రెండుసార్లు టీవీలో కనిపించారా, ఎలా ఉంటుందంటే మాకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారని ఒక రకమైన తెగింపు, కానీ ఒక అహంకారం, కానీ అది ఉండకూడదు. అహంకారం ఎప్పుడైతే మనకి ఆవరిస్తుందో పతనం ప్రారంభమవుతుంది. ఇంకోటి నేర్చుకోవాలి, నిత్య విద్యార్థిక. మహానుభావుడు బాలసుబ్రహ్మణ్యం గారితో నేను కొన్ని ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఆయన అంటారు, పాట చాలా బాగుందండి, మీరు అద్భుతంగా పాడారని ఒక మాట అంటే, ఏముందమ్మా భగవంతుడి దేవల్ల, ఏదో నాకు ఇచ్చాడు భగవంతుడు అంటాడు ఆయన. అంత గొప్ప వ్యక్తి ఆయన, పాట అంటే ఆయనే కదా ముందు మనకి. అంటే కాదు చెప్తాను, ఏ పాట అయినా పాడగలిగే కెపాసిటీ బహుముఖ ప్రజ్ఞాశాలి ఘంటసాల గారు. అంత మహానుభావులు ఆయన కూడా, ఆయన నాకు తెలియదు ఘంటసాల గారిని నేను చూడలేదు, అంటే మాకు ఊహ తెలియనప్పుడే ఆయన వేరు మహానుభావులు. ఆయన సుశీలమ్మ గారు కానీ వీళ్ళందరూ కూడా, జానకమ్మ గారితో ఒకసారి మాట్లాడే అవకాశం వచ్చింది, ఆవిడ ఎంత మెచ్చుకున్నారు మీ పాటలు బాగా నచ్చాయమ్మా అని. అంత గొప్ప వ్యక్తి, నాకు ఆమె చెప్పాల్సిన అవసరం లేదు, ఆమె ముందు నేను చాలా తక్కువ, కానీ అంత గొప్ప వ్యక్తులు చాలా బాగుందమ్మా, ఎంత బాగా పాడారు అన్నారు ఆవిడ, ఎంత సంతోషం అనిపిస్తుంది. అలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇప్పటికీ అణిగిమణిగి ఒదిగే ఉన్నారు, వాళ్ళు నేర్చుకుంటూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, కొద్దిగా రాగానే నేర్చుకోవడం మానేస్తున్నారు, వచ్చేసింది అయిపోయింది. అంటే ఒక స్టార్డమ్ లాగా వచ్చేసింది అని అనుకుంటున్నారు, కానీ దానికి ఇంకా కృషి చేసి ఇంకా ముందుకెళ్ళొచ్చా నేను అనుకుంటాను. అంటే సజెషన్ అని కాదు, ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరున్నారు మేడం, ఒక సీరియస్ క్వశ్చన్, అంటే మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత అత్యంత బాధపడ్డ సందర్భం ఏమైనా? చాలా ఉన్నాయి. ఒకటి ఎందుకు లేవు, చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫీల్డ్లో మనకి ఇంకొకటి ఆడపిల్లలు వెళ్ళాలి అంటే చాలా కష్టం. కానీ అన్నిటినీ తప్పించుకొని మన టాలెంట్ని నిరూపించుకుంటూ ముందుకెళ్ళడం అన్నది ఇంకా కష్టం. నేను ఆ టాలెంట్ కోసమే నేను ప్రయత్నించాను, ఆ టాలెంట్తోనే నేను పైకి వచ్చాను. అలా అని నాకు సినిమాలకి కూడా కొన్ని అవకాశాలు వచ్చినా నాకు బాగా అనిపించిన వాటికి వెళ్ళా, నాకు బాగా అనిపించలేదు అంటే నేను వెళ్ళలేదు, అంతే. కాకపోతే బాధ కలిగించే అంశాలంటే, ఒకటి ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు సపోజు కొత్తగా వచ్చి ఉంటారు, ఒక పాట పాడి ఉంటారు, ఒకటే పాట వచ్చి ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను పెద్ద అని అనుకుంటారు. కొన్ని చోట్ల అక్కడ తేలిపోతూ ఉంటారు. కొన్ని పేర్లు చెప్పను, కొన్ని దేశాలకు వెళ్ళినప్పుడు, కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పెద్ద సింగర్స్ సినిమాలో పాడారు అని తీసుకొచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రోగ్రామ్ దగ్గరకు వచ్చేసరికి ఆ వచ్చిన నాలుగైదు పాటలు మాత్రమే పాడగలరు, ఇంకొక పాట అడిగితే వాళ్ళకి రాదు. కానీ నేను చాలా చోట్ల నుంచున్న పలంగా 50-60 పాటలు ఏకదాటిగా అడిగిన ప్రతి పాటను పాడి వినిపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ అక్కడికి వచ్చేసరికి వాళ్ళ సినిమా కదా, వీళ్ళు ఇది కదా అన్నది తగ్గించడం అన్నది కొంచెం ఉంటుంది. అక్కడ ఏదో మనసుకు బాధ అనిపిస్తుంది, నేను అవి పట్టించుకోను, కాసేపు బాధపడతాను, వదిలేస్తాను. ఇంకోటి ఏంటంటే, తెలంగాణ ఆంధ్ర అన్ని ప్రాంతాలు వేరు చేసినప్పుడు కూడా బాధ కలుగుతుంది. ఎలా, కళాకారులకి భాషా భేదం, ప్రాంతీయ భేదం లేదు. ఇప్పుడు నేను కేరళ వెళితే నేను తమిళ్, మలయాళం సాంగ్స్ నేర్చుకొని వెళ్తాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనము మన భాషలో ఎన్ని పాటలు పాడినా సరే వాళ్ళ భాషలో ఒక్క పాట పాడితే వాళ్ళు సంతోషపడతారు. మహారాష్ట్ర వెళ్తే మరాఠీ పాట పాడతాను నేను, ఒడిస్సా వెళ్తే ఒరియా పాట పాడతాను. అంటే చిన్నది ఒక్క పాట, చిన్న ముక్కైనా నేర్చుకుంటాను, వాళ్ళని సంతోషపెట్టాలి. మీరు చూడండి, ఎక్కడైనా ప్రోగ్రామ్ మనం చేసేటప్పుడు చాలామంది ఏంటి, వాళ్ళ పని వాళ్ళు పాడుకుంటూ వెళ్ళిపోతారు. నేను అలా కాదు, పబ్లిక్ ముఖం చూసి దాన్ని బట్టి పాట పాడతాను. అంటే మనకు వాళ్ళకి నచ్చింది మనం చేయాలి, మనకు వచ్చింది కాదు. అలా నేను ఇప్పుడు సక్సెస్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు పెళ్లి పాటలు, లాలి పాటలు, జోల పాటలు ఇలా చాలా చేస్తున్నాను. ఎందుకంటే బృందాన్ని వాళ్ళకందరికి కాన్సెప్ట్ డిజైన్ చేసుకోవడము, నేను రాసుకోవడము, పాడడము, అక్కడ వ్యాఖ్యానం చెప్పడం. ఇప్పుడు పెళ్లిలోనైతే ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడుస్తూ, 6వ ప్రాణంగా ఉంటూ, 5వ తనాన్ని మూట కట్టుకొని, 4 దిక్కుల సాక్షిగా, 3 ముళ్ళ బంధంతో, 2 జీవితాలు ఒకటయ్యేదే పెళ్ళి, పెళ్ళి 2 జీవితాలు పెనవేసే బంధం, పెళ్ళి 2 కుటుంబాలను దచ్చేర్చే ఒక సంబంధం, ఆ బంధంతో ఒకటైన ఆ జంట 1000 ఆరోగ్య ఐశ్వర్యాలతో కళకళలాడుతూ నిండు 100 చల్లగా ఉండాలి. ఇలా విడదీయడం కష్టం కలిసిన జీలకర్ర బెల్లం విడదీయరాని బంధం కావాలి వారి దాంపత్య జీవనం. ఇలా ప్రతిదానికి అర్థం చెప్తూ
పాడుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. అప్పుడు ఏమవుతుందంటే పంతులు గారు చెప్పినప్పుడు ఎవరు వినరు, అది కూడా సరదాగా నవ్వుకుంటూ చెప్తాను నేను. ఏముందండి మనకి పాతకాలంలో మన తాతల కాలంలో ఏనాయనా అరుంధతి కనిపించిందా అని, అంటే అరుంధతి నక్షత్రానికి వెళ్ళినప్పుడు ఈ మాట చెప్తాను, ఏనాయనా అరుంధతి కనిపించిందా అని పెద్దవాళ్ళు అడిగారట. అడిగితే ఆయన అన్నాడు, అరుంధతి కాదు కానండి 6000 అప్పు కనిపించిందని చెప్పాడు. తాతల కాలంలో కొంచెం ముందుకొస్తే ఏనాయనా అరుంధతి కనిపించిందా, అరుంధతి కాదు కానండి 60000 అప్పు కనిపించింది అంటే మా కాలంలో అది. ఇప్పుడుకి వచ్చేసరికి ఏనాయనా అరుంధతి కనిపించిందా అంటే అరుంధతి కాదు కానండి 60 లక్షల అప్పు కనిపించింది. పెళ్లి కొడుకుని అడగండి ఏనాయనా అరుంధతి కనిపించింది అంటే ఆ అరుంధతి కనిపించిందండి, నేను చాలాసార్లు చూసాను టీవీలో కూడా వచ్చింది ఆ సినిమా, దాంట్లో అనుష్క హీరోయిన్ అండి. అంటే ఇలా చెప్పినప్పుడు వాళ్ళకి టచ్ అవుతుంది, అక్కడ సరదాగా కాసేపు నవ్వుకుంటారు, ఆ పెళ్లిలో ఇలా ఉంటాయి. ఇప్పుడు ఏంటి మళ్ళీ మన సంస్కృతి సాంప్రదాయాన్ని అందరూ గౌరవిస్తున్నారు. ఓకే, వెళ్ళిపోయి పాశ్చాత్య ధోరణిలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మన సంస్కృతి సాంప్రదాయానికి ఇంకా ఇష్టపడుతున్నారు, మీకు అర్థమైందా? పెళ్ళిళ్ళు చూడండి అదే పద్ధతిలో చేస్తారు, మార్చరు. మనం మారిపోయాం కదా అని డ్రెస్లు వేసుకొని చేయరు, అదే సాంప్రదాయం. అంటే మనం మారం ఎక్కడికి వెళ్ళినా సరే, మనం ఏంటంటే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అంటారు కదా, అందుకని మనం అందరి దృష్టి మన భారతదేశం మీద ఉంది, కానీ మనం అందరి మీద దృష్టి పెడుతున్నాం. ఒక సామెత విన్నాను నేను, ఇంకా అలాగే మన భాష మీద కూడా మనకి గౌరవం రావాలనుకుంటాను. నేను చాలా వరకు తెలుగు భాషలోనే ఎక్కువ మాట్లాడతాను, తెలుగు మీద కాస్త కొంచెం పట్టుందని నాకు నమ్మకం, ఎందుకంటే తెలుగు భాష అంటే నాకు అంత ఇష్టం, ఎందుకంటే మన భాష అది. ఒక జోక్ చెప్తారు చాలామంది, ఏంటి కన్నడ వాళ్ళు కనిపిస్తే కన్నడలో మాట్లాడుకుంటారు, తమిళ వాళ్ళు కనిపిస్తే వాళ్ళు చక్కగా వాళ్ళ భాషలో మాట్లాడుకుంటారు, మలయాళం ఏ భాషలో వాళ్ళు కనిపించినా ఆ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటారు, కేవలం మన తెలుగు వాళ్ళు మాత్రం కనిపిస్తే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారట. చూసారు, ఓకే, అంటే మన భాషని మనమే బతికించుకుందాం, మన అమ్మ భాషను మనం గౌరవించుకుందాం, మనల్ని మనం గౌరవించుకుందాం, నా ఉద్దేశం అది అంతే. అంటే మీరు అన్నట్టుగా బాధ కలిగించే అంశాలు చాలా ఉన్నా అది పర్లేదు, టైం రావాలన్నమాట అంతే. ఓకే, అదేవిధంగా మీరు చాలా పాటలు నేను అంటే సినిమాలో వినడము, అదేవిధంగా మీతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నప్పుడు చేశాను, ఒక పేరడి సాంగ్స్ ఎలా అంటే ఒక వ్యక్తిని చూడడము, లేకపోతే పాత పాటని ఆ పాటని తీసుకొని ఒక హాస్యం పండించే విధంగా ఆ పేరడిని ఎట్లా రాస్తారు, ఏంటి ఎలా పాడతారు మేడం? చెప్పాను కదా ప్యాడీ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ప్రతి దాన్ని చూస్తాయి. ఇప్పుడు ఆ కెమెరామెన్ అక్కడ కూర్చున్నాడు అబ్బాయి, అబ్బాయిని చూడగానే ఏమన్నాడు మొన్ననే అన్న, ఏమన్నాడు అబ్బాయి ఇంకా పెళ్ళి అవ్వలేదని నువ్వే చెప్పావు, ఆ అబ్బాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదు అని చెప్పి, సరే పెళ్ళి అవ్వలేదు కదా అబ్బాయి, భాను కదా అబ్బాయి పేరు, అందుకనేసి భాను మీద ఒక పాట సరదాగా పాడుకుందాం, నాయన కోపం తెచ్చుకోద్దే. ఈ ఒక పాట మనకు అందరికీ తెలుసు, ఇది మనకి పోకిరిలో ఉంటుంది, ఇప్పటికింకా నా వయస్సు నిండా 16 అని. ఈ పాటని భాను పెళ్లి కాలేదు కాబట్టి అబ్బాయి పాడుకుంటే ఎలా ఉంటుంది, ఇప్పటికింకా నాకేమో పెళ్ళి కాలేదే, చీటికి మాటికి చీ కొడుతూ చుట్టూ చుట్టాలి, నేనెవరికి నచ్చట్లే నాకెవ్వరూ దొరకట్లే, యజమానైనా పెళ్ళవ్వదే ఆరారి పెళ్ళి కోసం మొన్ననే పార్లరుకి వెళ్ళాని, ఆరారి పెళ్ళి కోసం మొన్ననే విగ్గును కొన్నాని. అది నిజం అనుకున్నారు, అబ్బాయి బ్రహ్మాండం చక్కగా ఉన్నాడు, మంచి అమ్మాయి దొరుకుతుంది, కానీ సరదాగా అబ్బాయి మీద పాడినప్పుడు అందరూ నవ్వుకుంటారు. అలాగే సరే అదే అబ్బాయి ఒక అమ్మాయి అంట పడ్డాడు అనుకోండి, అమ్మాయిని చూస్తే అబ్బాయి ఎలా పాడతాడు, నాకెల్లా రాణివి నీవి జీన్సు గాడను నేని, ఈడు కుదిరెను జోడు కుదిరెను కారు దిగిరావి, అప్పులన్నీ నీ కోసం ఆస్తులన్నీ నా కోసం, మీ నాన్న కట్టిన డూప్లెక్స్ హౌస్ మన కోసం అని పాడుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ అబ్బాయి ఇంకోలా పాడుకోవచ్చు, ఓ మగువానితో స్నేహం చేసి ఆస్తి అమ్మేసా, బెంజి కారు అమ్మేసి నే సైకిల్ కొనేసా అని ఇలా పాడుకోవచ్చు. మళ్ళీ అదే పాటని డిఫరెంట్గా పాడుకోవచ్చు, అదే ఇప్పటికింకా నా వయసు పాటని, ఏ తీరుగనను దయ చూసేదావు ఇనవంశో తమారమా, నా తర భావ సాగర మీదను నడిన దళే క్షణరామా. ఈ పాట చూన్లో ఇప్పటికింకా నా వయసేమో నిండా 16 చీటికి మాటికి
చెయ్యేస్తూ మరి చుట్టుకురాలే. అంటే రకరకాలుగా పాటలు మార్చుకుంటే, అంటే ప్యారడీకి ఉన్న గొప్పతనం ఏంటంటే మనం ఏదైనా చెప్పాలనుకున్నాం, ఆ మాటని చెప్పాలనుకున్న మాటని సరదాగా ఇలా నవ్వుతూ వాళ్ళకి తగిలే విధంగా చెప్పేయచ్చు. అదేవిధంగా మీరు కరోనా అంటే ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ నడుస్తూ ఉంది, దాని మీద కూడా కరోనా మీద కూడా ప్యారడీ చేశారు, అదొక్కసారి పాడండి మేడం. తప్పకుండా. ఇంకోటి ఏంటంటే కరోనా వచ్చిన కొత్తలో అందరూ భయపడేవారు, వాళ్ళతో పాటు నేను కూడా భయపడేదాన్ని. అయితే ఒక సింగర్గా నేను ఏం చేయాలనుకున్నప్పుడు కరోనా మీద, ఎందుకంటే గొక్కరో నా గొగ్గో ఇంట్లో ఉండే నిన్ను తరుముతాం గొగ్గో అని రాశాను అన్నమాట. ఓకే, రాసి పాడేనంతా చేస్తాను, ఎందుకంటే మనకి ఆ బుర్రకథ స్టైలు, ఆ స్టైలు, సినిమా స్టైల్ అన్ని రకాలు రాశాను. అందరికీ చెప్తూ అందరూ చెప్పి అందరికీ తలబొప్పి కట్టేసింది, ఇంక చెప్పే పని వదిలేసి దీంతో మనం ఎన్ని కష్టాలు పడ్డామో చెప్పుకుందాం అనిపించింది. అందుకని నమస్తే ముద్దంది, షేక్ హ్యాండ్ వద్దంది, ముక్కుకు నోటికి మాస్కు ధరించేస్తే చాలంది, కరోనాకి మందు లేదు లాక్డౌన్ మేలంది, కరోనా మైక్యా కరోనా అని ఇలా చాలా రాశాను. చెప్పాను కదా విసుకొచ్చింది, ఇంకా లాభం లేదు. మన కష్టాలు చెప్పుకుందాం, సరదాగా కాసేపు నవ్వుకుంటారు. ఈ సీరియస్ మూడ్లో ఇంకా మనం ఎక్కువ చెప్పొద్దు వాళ్ళ జనాలు కనిపించి. ముద్దమందారం సినిమాలో ఒక పాట ఉంది, నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి అని చూనుంది కదా, ఆ చూనులో ఈ పాట రాస్తాను. ఏంటంటే కరోనాతో మనం ఏం బాధలు పడ్డాం అన్నది చెప్పడం. ఈ మాయదారి కరోనా కొంప ముంచింది, ఈ దుర్మార్గపు కరోనా దుబ్బతించింది, అంతం లేని దెయ్యం లాగా పట్టింది, విశ్వమంతా పాకి అతలా కుతలం చేసింది, బడులన్నీ బంద్ అయిపోయి, గుడులన్నీ మూతడిపోయి, బస్సులన్నీ బ్రేకులేసి, రైళ్ళన్నీ ఆగిపోయి, బాజారులు బోరు అందరికేమో బేజారు, పెళ్లి ఫంక్షన్లు లేక మనుషులకేది హుషారు, హాస్పిటల్స్ ఫుల్ అయిపోయి, ఆఫీసులు ఆగిపోయి, షూటింగులు బంద్ అయిపోయి, మీటింగులు ఎక్కువాయి, సినిమాలు లేవు షికార్లేమో తగ్గాయి, ఆన్లైన్లో పనులు చేస్తూ అందరూ బతికేరు. ఆ తర్వాత ఏమైందంటే ఇంకోటి థాట్ వచ్చింది నాకు, ఓకే ఈ జనాలు అందరూ దాదాపు ఒక సంవత్సరం తర్వాత బయటకు వస్తే మా వాళ్ళు కూడా పెద్ద పెద్ద జుట్టు గడ్డాలు వేశారు అందరూ, అది చూసినాక నాకు అనిపించింది. కురులేమో పెరిగిపోయి జీతాలు సగమైపోయి, జీవితాలు భారమాయి, ఇలాగే ఉంటే ఎలాగండి బతికేది, కరోనా లేని బతుకులు త్వరగా రావాలి అని పాడుకున్నాను అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఆలోచిస్తే ఈ కరోనా గురించి ఇన్ని పాటలు పాడుకుంటున్నాం, ఇంకా వ్యాక్సిన్ రాలేదు, ఇదిగో వస్తుంది అనుకున్నప్పుడు ఒక పాట థాట్ వచ్చింది నాకు, ఎక్కడ ఉందో ఎప్పుడు వస్తుందో కరోనా మందు, అయ్యో ఇవేం బాధలు, వస్తుందంటూ ఏడాదంతా గడిచిపోయింది, వ్యాక్సిన్ మరి ఎప్పుడొస్తుందో, మందు కోసం ఎదురు చూస్తూ ఇంటిలోనే ఉండిపోయా, ఏమిటి బ్రతుకు ఇదేనా 2020, పనులే లేక పస్తులు ఉంటూ బయటికి వెళితే వస్తుందంటూ భయపడుతూనే బ్రతుకు ఈడ్చేమంట, ఒక్కరితోనే ఇది పోదంట, ఫ్యామిలీ మొత్తం అంటేనంట, జంకుతూ బయటికి ఎవరు పోలేదంట, మూతికేమో ఒక గుడ్రంట, తుమ్ము దగ్గుకే భయమంట, ఒకరితో ఒకరు కలవటము మరిచిపోయాము అందరము, ఇది పరిస్థితి. ఇలా అంటే ఒక్కొక్క దాని మీద అంటే పరిస్థితిని బట్టి ప్యారడీకున్న గొప్పతనం అదే. ఎందుకంటే పరిస్థితులు, మనం ఇప్పుడు బయటకు వెళ్ళాము, ట్రాఫిక్ ఎక్కువ ఉంది, హైదరాబాదు బస్సు ఇది ఎప్పుడు చూసినా రష్, ఇది స్టాఫ్ లాకదు హుష్టు, పరిగెత్తకపోతే మిస్ అని ఇంతకుముందు పాడుకునేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు దొరికేది కాదు, ఎందుకంటే మనము బస్ స్టాప్లో నుంచి ఉంటే ముందుకు కానీ వెనక్కి కానీ ఆగేది, ఫుల్ రష్ ఉండేది, ఇప్పుడు ఖాళీగా ఉంది. హైదరాబాదు నగరం చూడు రాజాలింగ, రాజాలింగ అతుకుల బతుకుల రోడ్లను చూడు శివ శంభులింగ, అలింగ ఉరుకుల పరుగుల బతుకులు చూడు శివ శంభులింగ. కరోనా వచ్చినా కూడా ట్రాఫిక్ తగ్గలేదు, ట్రాఫిక్ ఏమో బారడు ఉంటుంది, వెళ్ళేదారి చారడు ఉంటుంది, ట్రాఫిక్లో నా చిక్కుకుపోతే లాఫింగ్ నువ్వు మరిచిపోతావు, హైదరాబాదు నగరం చూడు, ఇలా వాడుకోవచ్చు. అంటే సమస్య, ఆ సమస్యని నవ్వుతూ చెప్పడం. ఇది కొన్నిసార్లు ఏంటంటే ఈ రాజకీయ నాయకుల మీటింగ్స్లో కూడా ఈ పాట పాడితే అమ్మా అడిగిపిడి తిప్పి మాగా పెట్టిన మీరు అంటే ఏం లేదు సార్, ఆ సమస్య మీకు తెలిస్తే అది బాగా చేస్తారు కదా, అంటే
ఆ సమస్యలు మీకు నవ్వుతూ చెప్పాను, మీరు బాగా చేస్తారు కదా. అలాగే మనకి దోమలు ఉన్నాయనుకోండి, దోమల్ని మనమే పిలిచాం. ఎలా పిలిచాం? రవమ్మ మా పేటకి దోమ చోటున్నది, నీకు సూట్ అవుతుంది. నీకు దాహమైతే వేడి వేడి బ్లడ్ ఉన్నది, నీకు ఆకలైతే రాత్రి మిగులు ఫుడ్ ఉన్నది, నీకు నంజుకోను పాసికంపు పప్పు ఉన్నది, నువ్వు తిరగడానికి మున్సిపాలిటీ బండి ఉన్నది. ఇలా మనం పిలిచాం. అది వచ్చినాక అప్పుడు అటుపక్క ఇటుపక్క ఎటుపక్క నుంటావు, చిట్టుకున్న కాటేసి చట్టుకున్న పోతావు, ఎంత కంత్రి దానవే ఓ దోమ, ఎంత కంత్రి దానవే. ఎంత వాళ్ళరైనా కాటుతోటి నువ్వు మూలన తోస్తావు, ఎంత కంత్రి దానవే ఓ దోమ, ఎంత కంత్రి దానవే. డెంగ్యూ చికును గున్య గిఫ్ట్గా ఇస్తావు, ఎంత కంత్రి దానవే. ఇప్పుడు ఇలా పాడుకోండి. అంటే ప్రతి సమస్య, ఆ సమస్యను మనం అలా చెప్పినప్పుడు ఆహా వీళ్ళ దగ్గర దోమలు ఉన్నాయని వేరే వాళ్ళకి మనకి చెప్పకుండానే అర్థమైపోతుంది. ఆ తర్వాత ఏంటి, కుక్కలు. ఓకే. కరిచిందిలే కరిచిందిలే ఓ వీధి కుక్కేమో కరిచిందిలే, నన్ను చూసి కనుగుడ్లు తిప్పిందది, వెను వెంటనే పైకేదో కిందది. ఏముందిలే అప్పుడేముందిలే, త్రుటిలో నా తొడ కండ కొరికిందిలే కొరికిందిలే. ఓకే. అదేవిధంగా మీరు దాదాపు మీ నాకు తెలిసి అయితే పాత మూవీస్కి సంబంధించి అట్లాంటి కలెక్షన్స్ మీ దగ్గర ఉన్నట్టుగా, మీరు పాడుతున్నట్టుగా అలవోకగా అన్ని గుర్తుపెట్టుకొని ఎలా పాడతారు మేడం? అర్థంగా పూర్తిగా అవి ఎట్లా మీకు ఎలా సాధ్యం మేడం? అది అంటే చిన్నప్పటి నుంచి సాధన చేస్తున్నాం కదా. అప్పుడు మా చిన్నప్పుడు ఎలా ఉండదంటే పొద్దున లేచి 5 గంటలకి 4 గంటలకి దాదాపు లేచి సాధన చేసేవాళ్ళం పాటలు, ఈ సినిమా పాటలన్నీ పాడేవాళ్ళం అప్పుడు, పాత పాటలన్నీ. అందుకని ఏంటంటే నాకు ఇప్పటికీ అవి గుర్తు. మనకి పుష్ప విలాపం పద్యాలు గుర్తున్నాయి మీకు? ఓకే. నేనొక పూల మొక్క కడ నిల్చి శివాలు నా కొమ్మ వంచి, గోరా నెడునంతలోనే వీరులన్నీ జాలిగా నోళ్ళు విప్పి, మా ప్రాణముదీతో వాయనుచు బాబురు మన్నవి, కృంగిపోతే నా మానసమందెదో తళుకు మన్నది పుష్ప విలాప కావ్యమే. ఎందుకంటున్నానంటే చిన్నప్పటి నుంచి ఈ పద్యాలు పాటలు పాడడం అలవాటయ్యి ప్రతి పాట ఇప్పుడు గుర్తుందనమాట. ఓకే. పద్యాలు ఇప్పుడు అంటే లవకుశ సినిమా వచ్చిందంటే ఆ రోజుల్లో సినిమా హాల్లోనే పుస్తకాలు అమ్మేవారు, ఒక పావళా పుస్తకం అంటే చారణ, ఆ చారణ పెట్టి పుస్తకం తెచ్చుకొని ఆ పాటలన్నీ పద్యాలన్నీ ఇంకో 2 సార్లు సినిమా చూస్తున్నా మొత్తం వచ్చేసాయి మాకు. అలా అప్పటి నుంచి పాడడం వలన ప్రతి పాట గుర్తుంది. అవి చాలా రోజుల తర్వాత అనుకోకుండా మొన్న కొన్ని ప్రోగ్రామ్స్ చూసినప్పుడు పాత పాటలు ఏవో పాడేసరికి కరే ఈ పాట మనకు తెలుసు అని అనిపిస్తుంది. ఆ పాటలన్నీ అలా గుర్తున్నాయి నాకు, అందుకని ప్రతి పాట పాడుతూ ఉంటాను. చందురుని మించు అందములికించు ముద్దు పాప ఇవే, నిన్ను కన్నవారింట కష్టముల నీడ కరగిపోయేనులే, కరుణతో చూచి కనక దుర్గమ్మ కామితములిచ్చులే, లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే, పువ్వులు పూజును 10,000 భగవానుని మెడలో యది వ్రాలు, ప్రాణములున్నవి అందరికీ ప్రణయము తెలిసేదెందరికీ, పువ్వులు పూజును 10,000 భగవానుని మెడలో యది వ్రాలు, ముత్యమంతా పసుపు ముఖం ఎంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది, ఇది మల్లెల వేళయని
ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ముందే కోసింది విందులు చేసింది మనసున మల్లెల మాలలు గెనే కన్నుల వెన్నెల డోలలు గెనే పులకించని మది పులకించు వినిపించని కథ వినిపించు అనిపించని ఆశల నెంచు మనసుని మరపించు గానం మనసుని మరపించు ఆడే పాడే పసివాడ ఆడే నోయిడి తోడ ఆనందం పొంగెనో ఈ దీపావళి ఇంటింట వెలుగు దీపాల మెరుగు ఎనలేని వేడుకరా ఎనలేని వేడుకరా సడిసేయకో గాలి సడిసేయబోకే బడలి వడిలో రాజు పవళించేనే సడిసేయకే ఇలా పాడుకుంటూ వెళ్ళిపోతే ఎందుకంటే ఈ పాత పాటలన్నీ మొత్తం పాటలన్నీ వచ్చు ఇప్పుడు ఒక్క పాట పాడితే చాలా టైం తీసుకుంటుంది అందుకని అలాగే మెలోడీ సాంగ్స్ కూడా మీరు అద్భుతంగా చేస్తారు ఇవన్నీ మెలోడీ సాంగ్స్ అది కాదు పాత పాటలతో పాటు ఇప్పుడు లేటెస్ట్ సాంగ్స్ కూడా మెలోడీ సాంగ్స్ కూడా మీరు అద్భుతంగా చేస్తారు అది ఒక్కసారి పాడండి తప్పకుండా ఏడు కొండలకైనా బండ తానొక్కటి ఏడు జన్మల తీపి ఈ బంధమే నీ కంటిలోనలక లో వెలుగు నీ కనుక నేను మేననుకుంటే ఎద చీకటి హరి హరి ప్రాగ్దిశ వీడియ పైన దినకరమయోక తంత్రుల పైన జాగృత విహంగ తతులి వినీల గగనపు వేదిక పైన పలికెను కిలకిల స్వరములు దొరకని జగతికి శ్రీకారము కాగా విశ్వకావ్యమునకిది భాష్యముగా విరించిన అనగల రాగమై తొలుత వీణులలరించి అనలేని భావమై మరలా వినిపించి మరులే కురిపించి జీవన రాగమై బృందావన గీతమై జీవన రాగమై బృందావన గీతమై కన్నుల కన్నెలు కలువలు వెన్నలు దోచిన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళీ సా సానిధ పదారి నిధ పమ పాదమ గమ పదారి సానిధ పమ నిధ పమ గగమ పదమ గరిస సమాగమ పదమ పదని ససని నిని సదాగమ పద పదని సానిధ పమ గమ నిధమ పదమ పదని సమాగరి సరి సానిధ ప సానిధ పమ గమ పదని బ్రోచివా ఇన్నళిల లేదులే నాలో ఏదో అలజడి రేగిందిలే ఏడు బరువయ్యిందిలే ఏదోల 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 ఏదేంటి ఇన్నళిలా శృతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాలలోకింది నాలో తొలి పొంగుల్లో దాగిన తాపం తాపం సయ్యాటలాడింది నీలు ఎంతమై మరపో ఇన్ని ఊహల్లో తెల్లారి రే ఎల్లి ఎడబాటనుకో ఎర్రమల్లెల్ల తేనీరు కన్నీరై
ఇది నిజమా కల నిజమా గిల్లుకున్న జన్మ నడిక నీ నమాజుల్లు ఓనమాలు మరిచ మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేయలా నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి నాకింత చోటెక్కడుందని తనని తలచుకుని వేడిలో వినపడుతోందా నా ప్రియమైన నీకు నా యద కోత అని అడగాలని అనుకుంటూ తన చుట్టూ మరి తిరిగిందని తెలపకపోతే ఎలా. అంటే చాలా ఉన్నాయి ఈ పాటలన్నీ. ఒకరోజు కూర్చుందాం, ఎందుకంటే మీరు అడిగారు సడన్ గా గుర్తుకొచ్చినంత వరకు టగటగ పాడేశాను కొన్ని. ఇప్పుడు కొత్తవి అంటే మరీ కొత్తవన్నీ చూసుకుంటూ పాడాల్సింది. పాత పాటలు అనేసరికి అవి నోటికి కంఠస్థం వచ్చిన అంటే ఇప్పుడు మా తరానికి వచ్చేసరికి అవి కొత్తగానే, ఇంకా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో వేరే వాళ్ళకి ఇప్పుడు లేటెస్ట్ సాంగ్స్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్. అవును మేడం. అది కాకుండా మనకి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఒక మహిళ బయట అడుగు పెట్టాలంటే ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. దీనికి సంబంధించి ఈ రంగంలో మీరు రావడానికి మీకు ఎవరు అంటే ఫ్యామిలీ నుంచి ఎలా సపోర్ట్ ఉందంటారు? ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ ఉంది నాకు, ఎందుకంటే ఆ సపోర్ట్ ఉండబట్టి నేను మీ ముందు ఇలా కూర్చొని నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు పాటలు అంటే ఇష్టము, దాన్ని ఇష్టంగా చేసుకుంటాను కాబట్టి మా వారికి చెప్పడం జరిగింది. ఆయన విని అర్థం చేసుకొని, ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నంతసేపు కొంచెం కొన్నిటికి నేను సడలించడం జరిగింది. ఎందుకంటే అన్నిటికి బయటికి వెళ్ళలేకపోయేదాన్ని. అప్పటికి ఎప్పుడో ఎవరో ఒకరు తోడు రావడము, మా వారు చెప్పటము, అలా కొంచెం చేసుకున్నాను అప్పుడు కూడా. ఆ తర్వాత కొంచెం పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళని స్కూల్కి పంపించి వాళ్ళు వచ్చేలోపు నేను గబగబా వెళ్ళొచ్చేయడం అలా చేశాను ఇష్టంతో. తర్వాత ఈ డబ్బింగ్స్ ఇవన్నీ ఇన్ని చెప్పినా సరే ఈ పాటల దగ్గర ఆగిపోయాను. ఇప్పుడు ఏంటి, అందరూ ప్యారడీ సింగర్గా జానపద సింగర్గానే ఎక్కువ గుర్తింపు ఉంది నాకు. కాకపోతే ఒకటేంటి, ప్యారడీగా నేను చేసేది ఏంటంటే నా అదృష్టం ఏంటంటే అప్పటికప్పుడు స్పాట్లో. ఇప్పుడు మీరు ప్రశాంత్ గారు ఉన్నారు, ఈరోజు మంచి రోజు మధురమైనది మరపురానిది ప్రశాంత్తో ఇంటర్వ్యూ చేసిన రోజు చక్కని చిరునవ్వులా ప్రశాంత్ అంటేను మాటలతో మూటలాడి చక్కగా మాట్లాడే మాటలతో మురిపించి మా ప్రశాంత్తో చక్కని ఈ కార్యక్రమం చేసేనంట. అనుబంధాలు అనురాగాలు ఇలా అంటే ఆ క్షణానికి నాకు అది వచ్చింది అంతే. అలా అందాల నవ్వులే అరవిరిసిన పువ్వులు మా ప్రశాంత్ మాటలే కోటి వరాలు, ఇలా ఆ క్షణానికి అప్పటికప్పుడు పాడుకోవడం. అలాగే ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య నక్లీస్ గొలుసు పాట బాగా ఎదొచ్చి అంటే నక్లీస్ గొలుసు మీద ఏదైనా చేయొచ్చు కదా అంటారు అందరు అన్నప్పుడు ఇంకా సరే అప్పటికప్పుడు స్టేజ్ మీద అనుకొని పాడడం చాలాసార్లు జరిగింది. ఆ పాట వినగానే నీ పక్కన పడ్డాది లేదో చూడవే పిల్ల నాది నక్లీస్ గొలుసు, నేను బుర్రకథ స్టైల్లో నీ పక్కన పడ్డాది లేదో చూడవే పిల్ల నక్లీస్ గొలుసు నీ పక్కన పడాది లేదో చూడవే పిల్ల నాది నకిలిసు గొలుసు తందానా తందానా దేవనందనానా తరిగిట జం తరిత నీ అని ఇంగ్లీష్లో కూడా పాడుకోవచ్చు. అంటే ఏంటంటే పబ్లిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని చోట్లకి అమెరికా లాంటి దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు సరదాగా ఏదైనా ఇంగ్లీష్ పాట పాడతారా అని అడుగుతారు. వాళ్ళకి ఏం చెప్తారంటే ఏమంటే ఇంగ్లీష్ నాకు రాదు, తెలుగు పాటను ఇంగ్లీష్లో పాడతాను మీరు కనిపెట్టగలిగితే చాలు అంటారన్నమాట. ఓకే చాక్ను మొక్లా చుల్ బ్యార్ చోక్లా అని పాడాను అనమాట. ఏం పాట అండి అంటే ఒకసారి ఆలోచించండి, చిన్న క్లూ ఇస్తాను. మీకు ఏమైనా వచ్చింది ఐడియా కాలేదా? మీరు ఒక్కసారి మళ్ళీ పాడుతారు. చాక్ను మొక్లా చుల్ బ్యార్ చోక్లా మీరైనా కనిపెట్టచ్చు, మీరే చెప్పండి. ఇంకా చికెను మొక్కలేదు చిల్లు బీరు చుక్కలేదు ఎందుకే రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ ఆ పాటని
చియాక్ను మొక్లా చుల్బ్యార్ చోక్లా అని అంటే కాసేపు వాళ్ళు నవ్వుకుంటారు ఆలోచిస్తారు అంటే మన మధ్య మధ్యలో ఫన్నీ క్వశ్చన్స్ అడగడం ఫన్నీగా పాడడం పాటను డిఫరెంట్గా పాడడం అలా కొంచెం కొంచెం సరదా సరదాగా ఇది. ఓకే, ఇంత వెల్ టాలెంటెడ్ మీరు, మల్టీ టాలెంటెడ్ అంటే ఎప్పుడు సినిమా అవకాశాలు ఎప్పుడు రాలేదా, మీరు ఎప్పుడు సినిమాల్లో ట్రై చేయలేదా? రెండదా కరెక్ట్. ఓకే, ఎందుకంటే సినిమాలో పాడాలని ఇంట్రెస్ట్ ఉండేదేమో కానీ ఎందుకంటే బయట మంచి పేరు వచ్చేస్తుంది నాకు. ఓకే, ఒక గౌరవంగా ఒక గెస్ట్గా పిలుస్తున్నారు చాలా ఛానల్స్ వాళ్ళు. ఇప్పటికీ నన్ను ఏదైనా మంచి గేమ్ షో ఉన్నప్పుడు, ఎందుకంటే పిచ్చి పిచ్చిగా ఉన్న వాటికి నన్ను పిలువరు, ఎందుకంటే నన్ను గౌరవిస్తారు వాళ్ళు. ఇది మంచి గేమ్ షో ఉంది, మీరు వస్తే బాగుంటుందమ్మా, మీరు పాడితే బాగుంటుంది, అలా జబర్దస్త్లో కూడా నన్ను పిలిచారు. భాస్కర్ పిలిచాడు నన్ను, అక్క మీరు వస్తే బాగుంటుంది, ఇది పాటలదే, అందుకని మీకు గౌరవిస్తున్నాం మేము అని అలా నేను వెళ్ళాను. అలా చాలా ప్రోగ్రామ్ చేస్తాను, జెమ్నీలో నువ్వు నేను, చాంగరే బంగారు రాణి శ్రీలక్ష్మి గారితో చేస్తాను, ఈటీవీలో మన స్టార్ మహిళ, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేస్తాను, ఆంధ్రావాల సఖీలో చేస్తాను. ఇప్పుడు మన ఈ రియాలిటీ షోస్లో చాలా వాటిలో గెస్ట్గా వెళ్ళాను. అలాగే వెయ్యి దరి వెయ్యి అని ఒక ప్రోగ్రాంలో నేను జడ్జిగా 15 ఎపిసోడ్స్కి వెళ్ళాను. అలా చాలా ప్రోగ్రామ్స్కి వెళ్ళాను గెస్ట్గా, గెస్ట్గా పిలిచారు. ఆహా ఓహి అని ఈటీవీ వాళ్ళు మొదలుపెట్టినప్పుడు కూడా నన్ను పిలిచారు. ఇలా చాలా ప్రోగ్రామ్స్ గెస్ట్గా పిలుస్తారు, గౌరవంగా పిలుస్తారు. స్టేజ్ మీదకి పిలిచినా స్పెషల్ ఆర్టిస్ట్గా పిలుస్తారు, గుంపులో గోవింద కాకుండా నాకంటే ఒక గౌరవం ఉంది. ఆ తర్వాత ఏంటంటే కొంచెం ఒక అడగలేకపోయాను ఎవరిని, ఎందుకంటే చాలామంది నాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్స్ నాకు ఎప్పటి నుంచో అక్క అని పిలిచేటంత చనువు ఉంది. వాళ్ళు ఇవ్వచ్చు కానీ ఎందుకో మరి నాకు ఇవ్వలేదు, నేను వాళ్ళ తప్పు పట్టను, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితులు ఏంటో నాకు తెలియదు. ఆ తర్వాత ఏంటంటే నేను కూడా పెద్దగా ప్రయత్నించలేదు. అలాగే నేను సిటీ కేబుల్లో యాంకర్గా 7 సంవత్సరాల పాటు చేసి నేను అంటే ప్రోగ్రామ్ క్రియేటర్గా ఎన్నో ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేసి నేను రాసి స్క్రిప్ట్ రెడీ చేసుకొని చాలా ప్రోగ్రామ్స్ చేశాను. అలా మ్యూజిక్ డైరెక్టర్స్ని ఇంటర్వ్యూస్ చేస్తాను ఆలాపన అనే పేరుతో. ఓకే, చాలామందిని ఇంటర్వ్యూస్ చేస్తాను, వాళ్ళందరూ కూడా ఇంత చక్కగా అలవోకగా పాడుతున్నారమ్మా అని అడిగేవా అన్నారు చాలామంది. రెండమ్మ అన్నారు, ఒకటి రెండు సార్లు నేను కూడా వెళ్ళలేకపోయా, అంటే ఈ వాళ్ళు పిలిచే సమయానికి నాకు ఏదో ప్రోగ్రామ్ ఉండడం. కొన్ని మంచి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు నేను ఏ అమెరికాకో ఎక్కడికో ప్రయాణంలో ఉండడం, సడన్గా పిలుస్తారు ఒకసారి, అమ్మ రేపు షూటింగ్ వస్తారా మీరు, మీరు వస్తే బాగుంటుంది, సడన్గా పిలుస్తారు, అంటే వాళ్ళకి సడన్గా గుర్తుకు రావచ్చు, అట్లా చేయొచ్చు. అలా ఉండడం మూలాన ఒకటి ఏంటంటే కొంచెం నన్ను అడగలేకపోయాను కొంచెం, ఎందుకంటే ఒక గౌరవంగా గెస్ట్గా ఈ పెద్ద పెద్ద వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చొని నేను ప్రోగ్రామ్స్ చేసి అయ్యి వాళ్ళని అడిగితే ఏమన్నా అనుకుంటారేమో, కాకపోతే అనేదాన్ని కొంచెం అమ్మంచి అవకాశం ఉంటే చెప్పండి సార్ నేను వచ్చి పాడతాను, ఎందుకంటే మనీ కోసం నేను ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఎక్కడన్నా ప్రోగ్రామ్కి వెళ్తే మీరు నాకు ఎంత ఇస్తారు అని అడగడం నాకు ఎప్పుడు అలవాట్లేదు. నా వెనక వచ్చే టీంకి అడుగుతాను తప్పించి నాకు అడగను, మీరు నన్ను అవమానించకుండా మీకు నచ్చినంత ఇవ్వండి, నో ప్రాబ్లం. ఎందుకంటే బేసిక్గా వచ్చేసి ఇప్పుడు మీరు స్టేజ్ షో చేసిన దానికంటే బయట ఇప్పుడు మూవీస్లలో పాడి ఒక్కసారి ఆ స్టేజ్కి వెళ్తే అద్భుతమైన డబ్బులు వస్తాయి, పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. అవును, అయితే ఇప్పుడు చాలామంది ఉన్నారు, పోటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే నేను అనుకుంటున్నాను నా గొంతు విన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళకి నచ్చితే వాళ్ళు పిలవచ్చు, పాడతాను. ఎందుకంటే ఇప్పుడు నా వయసు పెరిగినా నా వాయిస్ పెరగలా, అంటే ఇప్పుడు ఏదో అలవాక ఏదో ఇప్పుడు అడిగినందుకు టకటక పాడేశాను, కానీ అది ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్గా పాడినప్పుడు అది కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మామూలుగా మ్యూజిక్ మీద ఎప్పుడు ఇప్పటికీ నేను కొన్ని పాటలు చేస్తున్నాను. జానపదాల కలెక్షన్ చాలా ఉంది నా దగ్గర, మంచి జానపదాలు ఉన్నాయి. ఇప్పటి వరకు నేను కొన్ని పాడుతున్నాను, కొన్ని నా దగ్గర ఉన్నాయి, అవి చాలా వేరే వాళ్ళ దగ్గర నేను ఎక్కడ చూడలేదు. మంచి సాహిత్యంతో పాటు ఉన్నాయి, సేకరణ ఉన్నాయి, రాసుకుని ఉన్నాయి, నాకు వేరే వాళ్ళు రాసిచ్చినవి ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి. వాటన్నిటిని బయటికి తీసుకురావాలనుకుంటున్నాను. అలాగే సాంప్రదాయ పాటలు, స్త్రీలు పాడుకునే పాటలు, పెళ్లి పాటలు, లాలి పాటలు, జోల పాటలు, పాత వాళ్ళు పాడిన పాటలు కూడా మన దగ్గర ఉన్నాయి, మంచి కలెక్షన్ ఉంది నా దగ్గర. వాటన్నిటిని బయటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను, ఎవరైనా అడిగితే సినిమాకి ఇస్తాను, నేను కూడా పాడతాను. ఓకే, కాకపోతే ఏంటంటే ఒకటి గౌరవంగా నేను పిలిచిన దగ్గరికి వెళ్ళాలని నేను అనుకుంటాను, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, ఎందుకంటే అది ఒక వాల్యూ అనేది ఇచ్చినప్పుడు వెళ్తే బాగుంటుంది, వాల్యూ లేకుండా నేను చేయడం నాకు ఇష్టం లేదు. కొన్ని సినిమాలకి ఏవో పాడాను కానీ అవి అంత వాల్యుబుల్గా అనిపించలేదు నాకు, ఎందుకో వల్గర్గా అనిపించినవి కొన్ని నేను పాడలేదు వెళ్ళి, అలా జరిగింది. ఓకే, మంచి అవకాశం ఇస్తే తప్పకుండా నేను వెళ్ళి పాడతాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. అదేవిధంగా మీకు మంచి మంచి అవకాశాలు రావాలని, ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకొని ఒక ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ విధంగా ప్రేక్షకులందరినీ కలుసుకోవడం, మనసులో ఉన్న చాలా విషయాలు చెప్పడం, మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా మీ ఛానల్ కూడా ఎంతో ఎత్తుకు ఎదగాలని, ఇంకా చాలామంది వ్యూయర్స్ పెరగాలని ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే అరుణా సుబ్బారావు నాకు ఉంది
ఛానల్ కూడా ఉంది కాబట్టి ఆ ఛానల్ ద్వారా మరిన్ని కార్యక్రమం మీతో కలిసి చేయాలనుకుంటున్నాను. మనం కలిసి చేద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది అరుణ సుబ్బారావు గారు ఇంటర్వ్యూ. దాదాపు ఇట్లాంటి మల్టీ టాలెంటెడ్ అరుదుగా ఉంటారు. ఇలాంటి వారిని మనం ఖచ్చితంగా భవిష్యత్తులో ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి అందరిపైన ఉంది.